సమగ్రంగా ఎదుర్కొనేందుకు ఏపీ సర్కార్ సిద్ధమవుతోంది. ఇందుకు సంబంధించి వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక ఆదేశాలు జారీ చేశారు. చిన్నారులకు శిశువులకు అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని జగన్ సూచించారు. జిల్లా కేంద్రాల్లో హెల్త్ హబ్స్ ఏర్పాటుపై జగన్ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితులు థర్డ్ వేవ్ సమాచారంతో శిశువులు చిన్నారుల వైద్యంపై తీసుకోవాల్సిన చర్యలు జిల్లా కేంద్రాల్లో హెల్త్ హబ్స్ ఏర్పాటుపై ఏపీ సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని, కోవిడ్ అండ్ కమాండ్ కంట్రోల్ చైర్పర్సన్ డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి సహా పలువురు సీనియర్ అధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. రాష్ట్రంలోని పరిస్థితులను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. రాష్ట్రంలో కరోనా కేసులు గణనీయంగా తగ్గుముఖం పట్టాయని తెలిపారు. జూన్ 6 నుంచి 12 వరకు వారం రోజుల డేటాను సీఎంకు వివరించారు. అన్ని జిల్లాల్లో పాజిటివిటీ రేటు 17.5% లోపేనని, 7 జిల్లాల్లో పాజిటివిటీ రేటు 9% లోపల ఉందన్నారు. చిత్తూరు, అనంతపురం, ప్రకాశం, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో 10 నుంచి 19% మధ్య పాజిటివిటీ రేటు ఉందని తెలిపారు. యాక్టివ్ కేసుల సంఖ్య 85,637కు తగ్గిందని, రికవరీ రేటు 94.61% చేరిందన్నారు. జూన్ 12 వరకు రాష్ట్రంలో 2,303 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయని, ఇందులో 157 మంది మృతి చెందారని వెల్లడించారు. కోవిడ్ కారణంగా మరణించిన వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందిని ఆదుకోవడంపై జీవో జారీ చేశామని చెప్పారు. వారికి త్వరగా ఆర్థిక సహాయం అందేలా చూడాలని సీఎం ఆదేశించారు. థర్డ్ వేవ్ వస్తుందన్న సమాచారం నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై సీఎం సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వాసుపత్రుల్లో శిశువులకు వైద్య చికిత్స సదుపాయాలను, ఈ బెడ్లు ఇప్పుడు ఉన్నవాటితో కలిపి మొత్తంగా 1600 ఏర్పాటుకు కార్యాచరణ సిద్ధం చేశామన్నారు. ఆక్సిజన్ బెడ్లు ఇప్పుడున్న వాటితో కలిపి 3,777 ఏర్పాటుపై చర్యలు తీసుకుంటున్నామన్నారు. అలాగే అదనంగా చిన్నపిల్లల వైద్యులు, స్టాఫ్ నర్సులు, సహాయక సిబ్బందిని తీసుకునేలా ప్రణాళిక వేశామన్నారు. కోవిడ్ తగ్గిన తర్వాత కూడా పిల్లల్లో అనారోగ్య సమస్యలు వస్తున్నాయని, ఊపిరితిత్తులు, కిడ్నీ సంబంధిత సమస్యలు వస్తున్నాయని అధికారులు తెలిపారు. నెల రోజుల్లోగా పనులన్నీ పూర్తి చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవడానికైనా సిద్ధంగా ఉండాలన్నారు. కోవిడ్ తగ్గిన తర్వాత అనారోగ్య సమస్యలు వస్తున్న పిల్లలకు ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా వైద్యం అందించాలని సూచించారు. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులకు 3 వారాల్లోపే బిల్లులు చెల్లిస్తున్నామన్నారు సీఎం జగన్. హెల్త్ హబ్స్ జనావాసాలకు దూరంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు జగన్. నగరాలు, పట్టణాలకు 4 వైపులా ఆసుపత్రులు తీసుకురావాలన్నారు. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు, అత్యుత్తమ వైద్య విధానాలు ప్రతి జిల్లాకు అందుబాటులోకి రావాలని, 2 వారాల్లోగా హెల్త్ హబ్ పై విధి విధానాలు ఖరారు కావాలని సూచించారు జగన్. కోవిడ్ రోగులకు సేవలందిస్తున్న సమయంలో ప్రాణాలు కోల్పోయిన ప్రైవేట్ ఆసుపత్రి వైద్యులు, నర్సులు, సిబ్బందికి కూడా ఆర్థిక సహాయంపై పరిశీలన చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.